మనతో ఉన్నాయనుకోండి అన్ని అన్నీ వైపు వస్తే అంతేగాని ధనం రాగాని జనం రాగాని ధర్మాలు వదిలేసేయమనుకోండి ఒక్కొక్కప్పుడు సంపదలు వచ్చినప్పుడు జనాలు వచ్చినప్పుడు రర్రవీ తనం వస్తుంది దానితో ముందు వదిలేసే ధర్మాన్ని కానీ ధర్మాన్ని విడిచిపెట్టరాదు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే అమ్మ దయ ఉండాలి అమ్మ దయ ఉన్నవాడే ధర్మాన్ని ఆచరిస్తాడు అందుకే ధర్మాలు ఎప్పుడూ నన్ను విడిచిపెట్టకూడదు వాడు ధన్యుడవుతాడమ్మా నీ చూపు సోకినటువంటి వాడు పండితుడా అతడా మహాప్రభావుడాతండు జగద్వితుండతడు అంటూ అంటాడు ఎవరు శ్రీనాథ మహాకవి ఎవ్వండు కలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా ఓ తల్లి నువ్వు చూపు పడితే చాలమ్మా మూర్ఖుడు కూడా పండితుడైపోతాడు దేనికి వాడు ప్రపంచం చేత జేజీలు కొట్టించుకుంటాడు నీ దయ అంత గొప్ప తల్లి అన్నారు ఒక మహాత్ముని అంటాడు లోకేశ్వరి దృష్టి ఎవడి మీద పడుతుందో లోకమంతా వాణ్ణే చూస్తుంది అన్నాడు అద్భుతమైన మాట చూడండి ఇక్కడ కనుక లోకం మన కాళ్ళు పట్టుకోవాలంటే మన లోకేశ్వరి కాళ్ళు పట్టుకోవాలంట కానీ లోకేశ్వరి పాదాలు ఎవడు పట్టుకుంటాడో వాడి పాదాలు లోకం పట్టుకుంటుందయ్యా అమ్మకు ఉన్నటువంటి శక్తి అది కానీ అమ్మ అనుగ్రహం ఉన్నవాడిని అందరూ ఆదరిస్తారు ధన్యాస్త ఏవ నిభృతాత్మజభుత్యదారా ఇది చాలా గొప్ప మాట కొంతమందికి అదేంటి ఊళ్ళో అందరినీ శాసిస్తారని ఇంట్లో వాడి భార్య వాడి మాట వినదు పిల్లలు మాట వినరు దీంతో సతమతమైపోతున్న గృహస్థులు అందరూ ఉంటారు కానీ అమ్మ అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి భార్య పిల్లలు భృత్యులు కూడా అనుకూలముగా ఉంటారు అన్నిటికంటే ముఖ్యం ఇంట్లో వాళ్ళు అనుకూలంగా ఉండాలి లేకపోతే ఏ సాధన ఉండదు మనం జపం జపంచేద్దామని మారపట్ట కూర్చున్నాం అనుకోండి ఆవిడొచ్చి మొదలెట్టారు అందనుకోండి ఇంకేం సాగుతుంది చెప్పండి ఇక్కడ కనుక ఆవిడ అనుకూలించాలి పిల్లలు అనుకూలించాలి ఆఖరికి చిత్రం ఏంటంటే దురదృష్టం మనం వెంట ఉంటే మన జీవితం పుచ్చుకుని పనిచేసే భృత్యులు కూడా మన మాట వినడండి అది దౌర్భాగ్యం అమ్మవారి దయ ఉందనుకోండి మృత్యులు కూడా కనుసైగలతోనే అర్థం చేసుకుని పనిచేస్తారు లేకపోతే బ్రతిమలాడే పని చేయరు కనుక అన్నీ మనకు అనుకూలం ఉన్నాయంటే అమ్మ దయ ఉంది అమ్మ దయ ఉంటే అన్ని అనుకూలంగా ఉంటాయి ఇది రెండు అర్థములు అమ్మ దయ ఉంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి అన్నీ అనుకూలంగా ఉన్నాయంటే అమ్మ దయ ఉంది అని అర్థము అమ్మ దయని ఎలా తెలుసుకోవాలో చెప్తున్నారు ఇవన్నీ జీవన విధానంలో అవసరమే జీవితం నడుస్తున్నంత కాలం ఇవన్నీ అవసరమే లేకపోతే జీవిక నడవదు అంతేకాదు అమ్మ నీ దయ ఎవడి మీద ఉంటుందో వాడికి ధర్మం చేయాలని బుద్ధి పుడుతుంది చూడండి వాడు చక్కని ధర్మాలు చేస్తాడు సత్కర్మలు చేస్తాడు ఆదరంగా చేస్తాడు ప్రతిరోజు చేస్తాడు నీ దయ్య ఉన్నవాడు అమ్మ లేకపోతే రేపు జపం చేద్దాం రేపు ధ్యానం చేద్దాం రేపు యోగం చేద్దాం రేపు ఫలానా క్షేత్రానికి వెళదాం అనుకున్నవాడు వెళ్ళలేడండి కొందరు అనుకుంటూ ఉంటారు నాకు రోజు చేయాలని ఉంటుంది కానీ అలాగే ఆయువైపోతుంది కానీ చేసే అవకాశం లేదండి ఆ పొద్దుటే ఏదో వచ్చి పని పడుతుంది ఆ పొద్దుతో అనారోగ్యం వస్తుంది లేకపోతే ఎవరో వస్తారు జరగట్లేదండి అంటూ ఉంటారు అంటే సాధన చేసుకోవడానికి కూడా వాడికి అనుకూలత దొరకట్లేదు అని అర్థం అనమాట అమ్మ దయగాని ఉంటే ప్రతిదినం సాధన చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది దానివల్ల వాడు ఉత్తమ లోకాలు పొందుతాడు ఇహలోకంలో పరలోకంలో కూడా సుఖాలు పొందగలడు దీన్ని బట్టి ఇహలోక పరలోక సుఖాల కోసం సత్కర్మలు ఆచరించాలి కానీ కొందరికి ఆ సత్కర్మలు ఆచరించే యోగం కూడా ఉండదు అంటే సుఖాలు అనుభవించే రాత వాడికి లేదు కనుక సత్కర్మలు ఆచరించే అవకాశం కూడా కుదరట్లేదు కొందరికి ఆచరించే బుద్ధి పుట్టదు కొందరికి బుద్ధున్న అవకాశం ఉండదు కనుక బుద్ధుండాలన్నా కర్మలు ఆచరించాలన్నా వాటి ఫలితాలు పొందాలన్నా నీ దయ ఉండాలి తల్లి అంటున్నారు ఇదంతా అంతా వ్యాఖ్యాన రూపంలో హృదయంలో గుర్తుపెట్టుకోవాలండి ఇవాళ ఒక జపం చేసుకోగలిగామంటే అమ్మ దయ ఉండడం వల్ల చేసుకోగలిగాం అందుకని జపం చేసిన కనుక అమ్మ లొంగిపోతుంది అనుకోవద్దు అమ్మ దయ ఉంది గనక వాళ్ళు జపం చేయగలిగాం అమ్మ దయ ఉంది గనక వాళ్ళు పారాయణ చేయగలిగాం అమ్మ దయ ఉంది కనుక హోమం చేయగలిగాం ప్రతి సాధన చేయ చేసిన ప్రతిసారి అమ్మ దయ వల్ల చేయగలిగాం అనుకుని చేసింది అమ్మకర్పణం చేసేయాలి ఇది రహస్యం గ్రహించవలసినది చాలా కాలం క్రితం ఒక ఆయన కనబడ్డాడు ఆయన ఆయనకి మధ్యలో గుడ్డితనం వచ్చింది గుడ్డితనం వచ్చిన ఆయన అదృష్టం ఏంటంటే ఏ ఒక్కరోజు అనుష్ఠానం మానలేదండి కనుక అదృష్టవంతుడు ఎవడు అంటే ధనం లేనివాడో లేకపోతే భోగాలు లేనివాడో కాదు భగవంతుడిని నమస్కరించే బుద్ధి లేనివాడే దురదృష్టవంతుడు తెలుసుకోండి ఇక్కడ ఎవడు కాదు కనుక భగవద్ ఆరాధన చేసుకునేవాడు సాధన చేసుకునేవాడు అదృష్టవంతుడు అది చేసుకోలేనివాడు దురదృష్టవంతుడు కనుక నిత్యం భగవద్ ఆరాధన చేసుకుని అదృష్టం కావాలి అంధుడు తన అంధత్వం వచ్చినప్పటికీ కూడా నిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం గురువులు ఇచ్చిన మంత్రజపం చేసుకోవడం మానలేదుట రోజు నూట ఎనిమిది నమస్కారాలు చేసుకునే వాటి ఒక రోజున ఆయనకి చిత్రం ఏంటంటే నమస్కరిద్దామని చేతులు దగ్గరికి తెస్తుంటే విడిపోతున్నాయట చేతులు కలవట్లేదు అంటే నర్వస్ సిస్టంలోనే ఎక్కడో లోపం వచ్చింది చేతులు కలవట్లేదు విడిపోతున్నాయి ఏడ్చాడు స్వామి నమస్కరించుకోలేకపోతున్నానని తర్వాత మందు పుచ్చుకున్నాడు సర్దుకుంది బాగానే ఉన్నాడు కానీ ఆ సమయంలో ఆయన ఉన్న ఒక మాట చాలా ఆలోచింపజేసిందని ఏమన్నాడంటే ఇన్నాళ్ళు నీకు నేను నమస్కరించాను నమస్కరించాననుకునేవాడిని ఈరోజు తెలిసింది నువ్వు నా చేత నమస్కారం చేయించుకున్నావని అర్థమైంది స్వామి అన్నాడు ఇక్కడ ఇక్కడ కనుక ఏవి చేసినా అమ్మదయా అది తెలుసుకోగలగాలి ఇక్కడ అందుకే తల్లి ధర్మ్యాన్ని దేవి సకలాని సదైవ కర్మాణి అత్యాదృత ప్రతిదినం సుకృతి కర్రూ ఏం మాటలు తెలుసా అత్యాదృత ప్రతిదినం సుకృతీకరోతి ఎవడైతే సుకృతాత్ముడో పుణ్యాత్ముడో వాడు అమ్మవారిని ఆరాధించేటప్పుడు లేదా సత్కర్మలు చేసేటప్పుడు ఆదరంగా చేస్తాడు అందుకని ఏడుస్తూ దానాలు చేయడం నేరకపై చేయాల్సి వచ్చిందని చేయకూడదండి ప్రేమగా చేయాలి ఆదరంగా చేయాలి అలాగా పుణ్యాత్ముడైన వాడు నీ అనుగ్రహం వల్ల ప్రతిరోజు సత్కర్మలని ఆదరంగా చేస్తాడు ఒక్కరోజు కూడా ఆటంకం లేకుండా కనుక ప్రతిదినం అత్యాదృత సుకృతీకరోతి అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది వాడికి స్వర్గం ప్రయాతిచి తతో భవతి ప్రసాదాత్ లోకద్వయేపి ఫలదానను దేవితేన ఆ సత్కర్మల వల్ల వాడికి మళ్ళీ పాపలోకాలు దుఃఖలోకాలు లేకుండా ఆనందకరమైన లోకాలు లభిస్తాయి ఏది మరణానంతరం జీవించు ఉన్నంత కాలంలో ఈ లోకంలో కూడా సుఖం పొందుతాడు కనుక లోకద్వయేపి ఇహలోక పరలోకాల్లో కూడా అతడు సత్కర్మల వల్ల సత్ఫలితాన్ని పొందుతాడు ఆ సత్కర్మలు ఆధారంగా చేస్తాడు ఎప్పుడు నీ దయ ఉండడం వల్ల కనుక అన్నిటికీ ముఖ్యం అమ్మ యొక్క ప్రసాదము అనగా అనుగ్రహము ఓ తల్లి దుర్గే స్మృత హరసి భీతిమశేష జో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వధన్యా సదార్ద్ర చిత్త మన ఏడు వందల శ్లోకాల్లో ఏడే శ్లోకాలు ఏరి సప్త శ్లోకి అని చేశారు అందులో ఒక శ్లోకం ఇది మొత్తం మహిషాంతగిరి సుప్తమై మహామంత్రమైతే అందులో అండి ఒక్క శ్లోకం ఈ శ్లోకం మొత్తం దేవీతత్వం చెప్తున్నాడు దుర్గే స్మృతాహరసి భీతిం అశేష జంతో ఏ జంతువైనా సరే నిన్ను స్మరిస్తే భయం పోతుంది ఏ జంతువైనా అనేందుకు చెప్పారు అంటే పుట్టిన ఎవరైనా అంతేగాని లేని వారు లేదా మహామా యోగాలు చేసిన వారు కాదు ఎవరైనా సరే అని జంతు శబ్దం వాడండి అంటే సంస్కారాదులు లేని వాళ్ళు కూడా కేవలం పుట్టినంత మాత్రమనే వాళ్ళు ఎప్పుడు ఏ భయం కలిగినా ఒక్కసారి దుర్గానమ్మవారిని స్మరిస్తే చాలయ్యా వారు ఆ భయం నుంచి బయటపడతారు దుర్గే స్మృతాహరసి భీతి అశేషజంతో ఎవడికైనా సరే ఒక్కసారి దుర్గానామ స్మరిస్తే వాడుకున్న భయాలు పోతాయి అయితే నాకేం భయం లేదండి అందుకే స్మరించడం మానేసి అని అనకు ఒకవేళ ఏ భయం లేకుండా అమ్మవారి నామ స్మరిస్తే ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిని పొందుతావు అది మాట చెప్పారు స్వస్థై స్మృతామతి మతీవ శుభాంధా కనుక భయంలో ఉన్నవారు కానీ దుర్గమ్మని స్మరిస్తే అన్ని భయాల నుంచి బయటపెడుతుంది ఎవరైతే ఏ భయము లేకుండా ఉంటారో అటువంటి వారు కానీ దుర్గాదేవిని స్మరిస్తే వాళ్ళు ఉన్న స్థితి ఉంటే ఉన్నత స్థితికి వెళ్ళగలరు మొత్తానికి అమ్మ స్మరణ ఇచ్చే ఫలితం ఏమిటయ్యా అంటే దారిద్ర్య దుఃఖ భయ హారిణి దరిద్రాన్ని దుఃఖాన్ని భయాన్ని పోగొట్టడంలో నిన్ను మించిన వారెవరు తల్లి ఎందుకంటే నీ హృదయం ఎల్లవేళలా దయతో కూడినది అమ్మ హృదయం దయ మరొకటి కాదు ఆ దయ యొక్క లక్షణం ఏమిటంటే సర్వోపకారకరణాయ అందరికీ ఉపకారం చెయ్యడమే అమ్మవారి యొక్క దయా స్వభావం అందుకే సదా ఆర్ద్ర చిత్త ఎల్లవేళలా ఆర్ద్రమైన హృదయం ఆర్ద్రము అంటే దయతో తడిసినటువంటి హృదయం అమ్మవారిది నిరంతరం దయ అసలు దయే అమ్మవారు ఒక్క మాటలో చెప్పాలి అదే మూకకే అన్నాడు అమ్మవారిని కరుణ కరుణయే అరుణ అదే మా అమ్మ అన్నారు ఇక్కడ దయా అంటే అమ్మ అంటే దయ తప్ప వరకుడు కాదు కనుక దయ ఎల్లవేళలా ఇతరులకు ఉపకారం కలిగించాలని అనుకుంటుంది కనుక అమ్మని స్మరిస్తే చాలు సహజంగా దయాస్వభావురాలు గనక భయంతో ఉన్న భయాన్ని పోగొడుతుంది భయం లేని వారికి ఇంకా ఉన్నత స్థితిని ఇస్తూ ఉన్నది దారిద్ర్య దుఃఖ భయాలు పోగొట్టేటువంటి దయాస్వరూపిణి అమ్మ ఇది మొత్తం దుర్గాస్మరణ యొక్క ఫలశ్రుతిని చెప్తున్న అత్యద్భుతమైన శ్లోకం భయంతో ఉన్న వాళ్ళంటే ఎవరు చెప్పండి ఇప్పుడు మనకేం భయం లేదు హాయిగా కూర్చున్నా అవునా ప్రవచనం అయిపోనియండి తెలుస్తూ ఉంటే అన్నీ గుర్తుకొస్తాయి అప్పుడు లెక్కలు లేనివన్నీ భయం అంటే రోగం వస్తుందనే భయమో డబ్బు పోతుందనే భయమో అయిన వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారనే భయమో కీర్తి రాదేమో అనే భయమో ఈ భయాలు కావండి ఇన్ని భయాలు కలిపిన ఒక భయం ఉందిట ద్వితీయా భయం భవతి వేదం చెప్పింది అన్నమాట ద్వైత భ్రాంతియే భయము ఈశ్వరుడు వేరు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ప్రపంచం వేరు అనే ద్వైతం ఏదైతే ఉన్నదో అది భయం ఆ భయం ఉన్నంతకాలం సృష్టిలో అన్ని భయాలు అన్ని అజ్ఞానాలు అన్ని దుఃఖాలు వస్తూనే ఉంటాయి ఆ భ్రాంతి పోవాలి ఆ ద్వైత భ్రాంతిని విడిచిపెట్టిన మహాత్ములు కొంతమంది ఉంటారు వాళ్ళు జ్ఞానులు వాళ్ళ విచారణ మార్గంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రపంచంలో ఉన్న ద్వైతాలకి కదలరు అలాంటి వాళ్ళు స్వస్థై వాళ్ళు స్వస్థులు కనుక భయంలో అంటే ఇంకా భ్రాంతిలో అజ్ఞానంలో ఎవరైతే ఉన్నారో వారు కానీ అమ్మవారిని ఆశ్రయిస్తే వారికి ఆ ద్వైతభ్రాంతి పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తుంది తల్లి అప్పటికే జ్ఞానులై ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం అమ్మనే స్మరిస్తూ ఉంటారు అమ్మతో తాదాత్మ్యం చెంది ఉంటారు వారు ఇగంలో ఉన్నంతకాలం వారికి ఏ దుఃఖం ఏమి చేయలేదు కొన్నాళ్ళకి శరీరం చజించిన తర్వాత కారు కూడా వారు ఆ పరమాత్మతో ఐక్యమైపోతారు అందుకే స్వస్థై స్మృతామతిమతి ఇవ శుభాంగ్ దదాసి అనడంలో ఇది అర్థం అంటే ద్వైత భ్రాంతి కలిగిన జీవులు అమ్మను ఆశ్రయిస్తే ఆ ద్వైత భ్రాంతి అజ్ఞానం నుంచి బయటపడిపోతారు అప్పటికే విచారణ మార్గంలో పండిపోయినటువంటి రమణ మహర్షి వంటి వారు మరో మహాత్మలో ఉంటే అటువంటి వారు కూడా తల్లిని స్మరిస్తూ ఉంటారు కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్తి స్వామి వారు ఉన్నారు ఆయనకి నిజానికి అమ్మవారిని స్మరించవలసిన అవసరం ఏముందండి రోజు అమ్మవారిని ఆరాధించనిదే అనేది ఊరుకోరు ఒకసారి స్వామివారు తీవ్రమైన జ్వరంతో ఉన్నారు చంద్రశేఖరేంద్రీ స్వామివారు చంద్రమౌళీశ్వర స్వామి అర్చన ప్రతిరోజు చేయాలిగా శ్రీచక్ర అర్చన చంద్రమౌళీశ్వర అర్చన ఆ రోజు చేయడానికి స్వామివారు ఇంకా రారేమో ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో వారి చేతి చేయిస్తారేమో అందరూ గుసగుసలు పోతున్నట్ట అమ్మవారి దగ్గర సమయానికి అన్ని అమర్చి ఉన్నాయి పువ్వులు ప్రసాదాలు వగేర వగేరా అన్నీ ఇంకా సమయం అవుతుంది లేచి చక్కగా శిరస్నానం చేసి వచ్చి కూర్చుని పూజ చేయడం ప్రారంభించారండి ఇక్కడ అంత జ్వరంలో కూడా ఎలా చేయగలిగారు అంటే వారికి జ్వరం ప్రారంభం వల్ల వచ్చిన అవసరమైతే తీసేసుకోగలరు వాళ్ళు కానీ కర్మక్షయం అయిపోతే అయిపోయిన తెచ్చుకున్నారు ఎప్పుడు పూజాధికారులు లేని సమయంలో పిలిపించుకుని తెచ్చుకున్నారు ఇప్పుడు ఉందని చెప్పి దాన్ని పక్కకి నెట్టొచ్చి పూజ చేసుకుంటున్నారు ఎందువల్ల వాళ్ళు అమ్మవారిని ఆరాధించారు మనం ఆలోచించాలి అహం బ్రహ్మాస్మి చెప్పిన శంకర భగవత్పాదుడు వారు భారతదేశం అంతా ముమ్మార్లు ఎందుకు పర్యటించవలసిన అవసరమేము దానికి అన్ని చోట్ల ఎందుకు శ్రీచక్రములు పెట్టారు అనేక రకాల ఆలయాల్లో అమ్మవారి ఆరాధన విధానాలను ఎందుకు సృష్టిపరిచారు ఆలోచించండి ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు నిజానికి స్వస్థయి స్వస్థులు వాళ్ళు స్వస్థయి అంటే స్వస్థితిలో ఉన్నటువంటి వారు బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వారు అయినప్పటికీ నిన్ను ఆరాధిస్తారు తల్లి ఎందుకంటే మతీవ శుభాం దదాసి అలా ఆరాధించే వారికి నువ్వు మిక్కిలి శుభాన్ని ఇస్తావు అంటే మళ్ళీ మిక్కిలి శుభం వాళ్ళకి లేదనా అంటే వాళ్ళ ఆరాధన వల్ల లోకానికి శుభాన్ని ఇస్తావు అందుకోసం వాళ్ళు ఆరాధిస్తారు తల్లి నిన్ను అది తెలుసుకోవాల్సింది అంతేకాదు వాళ్ళకి ఇంకా బాగ్యస్పృహ ఉంటే వాళ్ళు స్థితిలో ఉంటారు కనుక బాగ్యస్పృహులు ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మస్వరూపాన్ని ఉపాసన చేస్తుంటారు ఆ బ్రహ్మమునికి భిన్నము కాదు అమ్మ ఆరాధన అందుకే స్వస్థులు నారాధిస్తారు ఆరాధిస్తారు భయస్థులు నిన్ను ఆరాధిస్తారు భయంలో ఉన్నవారు ఆరాధించడం వల్ల భయం నుంచి బయటపడతారు స్వస్థులు నిన్ను ఆరాధించడం వల్ల వాళ్ళు అడుగడుగున నీ అనుభూతిని పొందుతూ లోకానికి వారి ఆరాధన వల్ల క్షేమాన్ని కలిగిస్తారు ఇది దీనిలో ఉన్న ఆంతర్యం అంటే ఇంత రమ్యమైన శ్లోకం ఇది అంత దుర్గాస్మరణ వల్ల జరుగుతుంది ఉచ్చారణ అంటే నోటితో చేసేది స్మరణ అంటే మనస్సుతో చేసేది ఇది మర్చిపోరాదు అమ్మ నామాన్ని మనసా చేస్తే స్మరణ వచసా చేస్తే ఉచ్చారణ అమ్మ అనుగ్రహిస్తానన్నది స్మరణ వల్ల నామ స్మరణాత్ అన్యోపాయం నహిపశ్యామో భవతరణి అందుకే నామోచ్చారణాత్ అనలేదు స్మరణాత్ అన్నారు ఇది రహస్యం అండి పట్టుకోండి ఇక్కడ కనుక నామానికి మూడు దశలుంటాయి ఉచ్చారణ విచారణ స్మరణ తెలుసుకోండి ఇది తెలుసుకోవాలి లేకపోతే ఈ ఈ వేదాంతాలు ఇవన్నీ మాకే ఎందుకు రోజు మాల తిప్పి పడేస్తాం మాకు మోక్షం గ్యారంటీ అనుకునే అల్పజ్ఞులకు నేను చెప్తున్నాను తెలుసుకోండి ఇక్కడ ఏది ఇంకా జపం ఉచ్చారణ దశలో ఉంది నీకు స్మరణ దశలోకి వెళ్ళలేదు నువ్వు స్మరణ దశలోకి వెళ్ళాలి ఉచ్చారణ దశ నుంచి స్మరణ దశలకు ఎదిగితే నామం నీకు మోక్షం ఇస్తుంది ఇది దీని యొక్క ఆంతర్యం ఇది తెలియ కొంతమంది అంటూ ఉంటారు నామస్మరణ చేసినంత మాత్రాన మోక్షం వస్తుందా అవేం నమ్మకండి బ్రహ్మజ్ఞానం వల్లే మోక్షం వస్తుంది ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ పేరు పలికినంత మాత్రాన రోగం తగ్గిపోతుందా అలాగే పేరు పలికినంత మాత్రాన ఫలితం వస్తుందా అంటూ ఉంటారే అలాంటి వాళ్ళని పాపాత్ములనని తెలుసుకోండి నామానికి మహిమ లేదనేవాడు పాపాత్ముడు వాడిని వేదమాత శపిస్తుంది తెలుసుకోండి ఇక్కడ నామానుకున్న మహిమ ఏమి తెలిసింది ఎవరికి ట్యాబ్లెట్ అనేది మానవ నిర్మితమైన ఔషధం వ్యవహారం కోసం దానికి పేరు పెట్టారు ఒకే కంపోజిషన్తో ఉన్నటువంటి మాత్రలకి ఒక కంపెనీ ఒక పేరు పెట్టచ్చు ఇంకో కంపెనీ ఇంకో పేరు పెట్టచ్చు కానీ భగవన్నామం మనం పెట్టుకున్నది కాదు వ్యవహారం కోసం పెట్టిన పేరు కాదు భగవన్నామం భగవంతుడు ధరించిన శబ్దావతారం ఇది తెలుసుకోవాలి ఇది ఒక అనే విషయం ఇక్కడ ఆ శబ్దం మానవులు తయారు చేయలేదు భగవంతుడే శబ్ద రూపంలో తనని తాను వ్యక్తపరుచుకున్నాడు మహర్షులు తపశక్తితో విన్నారు ఆ శబ్దాన్ని విని మనకు అందించారు కనుక నామం అంత దివ్యమైనది భగవన్నామం అంత దివ్యమైనది కనుక ముందు భక్తిగా ప్రేమగా ఉచ్చరించు నామ ఉచ్చారణ వల్ల పాపాలు పోతాయి నామస్మరణ వల్ల పరమాత్మతత్వం లభిస్తుంది కనుక ఉచ్చారణ పాపనాశనానికి పనికొస్తుంది స్మరణ మోక్షానికి పనికి వస్తుంది కనుక ముందు ఉచ్చరిద్దాం పాపాలు పోగొట్టుకుందాం ఎందుకంటే పాపం పోతే గానీ నామానికి అర్థం చెప్పినా రుచించదండి ఎందుకంటే నామంపై రుచి కలగాలి అంటే వాడికి పవిత్రత ఉండాలి రుచి కలగాలి అంటే పాపం అడ్డు వస్తుంది ఆ అడ్డు పోవాలంటే నామమే అనాలి మనకుట్లేదు అందుకే ఆ దుర్గా 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 అంటూ ఉంటే క్రమక్రమ క్రమక్రమంగా పాపాలు పోతాయి ఆ పాపాలు పోగా ఏ గురువు దైవాల్లో దానికి అర్థం తెలుస్తుంది అది తెలియాలండి అంతవరకు లాభం లేదు ఆ నామానికి అర్థమేంటో తెలియాలి తెలిసిన తర్వాత నువ్వు విచారణ చేయాలి ఆ నామార్థాన్ని దుర్గా శబ్దం విన్నారు కదా ఇప్పుడు దాని అర్థం ఏమిటో తెలుసుకోవాలి పెద్దల ద్వారా తెలుసుకుని విచారణ చేయాలి అర్థాన్ని అది ప్రారంభించాలి ఉచ్చారణతో ఆగిపోకూడదు విచారణలోకి వెళ్ళాలి అప్పుడు ఉచ్చరించేటప్పుడు అది కేవలం కర్మ మార్గం అవుతుంది విచారించేటప్పుడు అదే జ్ఞాన మార్గంగా మారిపోతుంది తెలుసుకోండి ఇక్కడ నామోచ్చారణ కర్మ మార్గం నుంచి జ్ఞానమార్గంలోకి ఎప్పుడు పరిణమిస్తుందంటే అర్థస్పృహతో చేసినప్పుడు అందుకే చండీ సప్తశతి పారాయణ చేయాలి ఎలాగో అంటే అర్థానుసంధానపూర్వకం అని నియమం చెప్పారు ఇక్కడ కేవలం జడీభూతంగా చదివితే లాభం లేదు అర్థానుసంధానం చేయాలి ఇక్కడ కనుక దుర్గా అనే నామానికి అర్థం ఏమిటి అది తెలుసుకుందాం గ్రహించే వాళ్ళు ఇకపై విచారణ చేస్తారని ఆశ గుర్తుండి చేస్తే సంతోషం లేకపోతే ఈ క్షణంలో అర్థం చెప్తూ ఉంటే మీరు నేను కలిసి విచారణ చేసినట్లే స్మరణ చేసినట్లే ఇక్కడ జగదమ్మ మనల్ని అనుగ్రహించినట్లే కనుక దుర్గా నామార్థం ఒక దివ్య నామానికి అర్థం చెప్పుకోవడం కూడా ఉపాసనయే కనుక అమ్మ నామానికి ఇప్పుడు మనం అర్థం చెప్పుకుంటూ ఉన్నాం నామానికి అర్థంగాని తెలిస్తే ఒక మతానికి చెందింది కాదయ్యా సమస్త విశ్వానికి చెందిన ఒక మహాశక్తి ఇందులో ఉన్నది అని గ్రహిస్తాం తెలుసుకోండి ఇక్కడ అది హిందూ మతం గొప్పతనం ఏంటంటే నామరూపాలతో ఆగిపోతే మతంలా కనబడుతుంది దాని అర్థం తెలుసుకుంటే ప్రపంచానికి పనికొచ్చే జ్ఞానంలా కనబడుతుంది అలాంటి జ్ఞానం హిందూ ధర్మం తెలుసుకోండి ఇప్పుడు దుర్గా అనే నామం యొక్క గొప్పతనం ఎందుకంటే స్మృత స్మృత అన్నాడుగా స్మృత అంటే స్మరించు అప్పుడు భయం పోతుంది స్మరణ ఎప్పుడు చేస్తావు మనస్సుతో చేస్తే స్మరణం కదా అప్పుడు అర్థం తెలుసుకుంటేనే మనస్సుతో చేయగలం కనుక ఉచ్చారణ విచారణ స్మరణ ఆ స్మరణలోకి వెళ్ళడానికి విచారణ మనం తీసుకుంటున్నాం దుర్గా అనే నామానికి అర్థం శాస్త్రంలో అనేక రకాలుగా చెప్తున్నారు ముందు ఫలం చెప్తున్నారు చూడండి దుర్గా స్మరణం దేవి దుర్గా స్మరణజం ఫలం స్మరణేనైవ కిం న నతి భూతలే శైవో వా వైష్ణవో వాక్తో వా గిరినం దిని భజే దుర్గాం స్మరే దుర్గాం యజే దుర్గాం శివ ప్రియాం ఇది శివుడు పార్వతీదేవితో చెప్పిన ఒక తంత్రశాస్త్ర వాక్యం ఇప్పుడు చెప్పినది ఏం చెప్తున్నాడంటే దుర్గాదేవి స్మరణతో దేన్నైనా సిద్ధింపజేసుకోవచ్చు దుర్గానామానికి ఎంత మహిమ ఉన్నది అంటే ఏ ఒక్కరూ వర్ణించలేరు అంత మహిము ఉన్నదండి దుర్గానామానికి శైవుడైనా వైష్ణవుడైనా శాక్తేయుడైనా దుర్గని భజించాలి స్మరించాలి యజనం చేయాలి అంటే హోమం చెయ్యాలి అది దుర్గాదేవి మహిమ దుర్గా దుర్గేతి దుర్గాయా దుర్గానామ పరం మనుం యో చండి జీవన్ముక్త సమానవ ఎవడి నిరంతరం దుర్గానామాన్ని జపం చేస్తూ ఉంటాడో వాడు క్రమక్రమంగా జీవన్ముక్తుడైపోతాడు అన్నారు ఇక్కడ అంటే మోక్షం చచ్చేక పొందడం కాదు ఇక్కడే పొందగలడు ఎందుకంటే అమ్మవారు ఎక్కడో పైలోకంలో ఉందా నీలోనే నువ్వై ఉన్నటువంటి పరాశక్త ఆవిడ కనుక దుర్గానామ స్మరణ చేస్తే ఆ జ్ఞానం ఇస్తుందా తల్లి ఆ జ్ఞానంతో నువ్వు ఇక్కడే ముక్తి అయిపోతావు అందుకే వేదం దుర్గ గురించి చెప్తూ పరతర నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత అని అద్భుతమైన మాట చెప్పింది దేనిని మించి మరొక తత్వము దా తత్వం పేరే దుర్గా ఆ దుర్గా తత్వం ఎలా ఉంటుంది అంటే అది పొందడం అంత తేలిక కాదండి అరే జీవితంలో ఒక డిగ్రీ చేతికి రావడానికి పాతికేళ్ళు కష్టపడుతున్నామే అత్యంత పరతత్వమైన బ్రహ్మతత్వం అర్థం చేసుకోవాలంటే అంత తేలికనుక్కున్నారా తేలిగ్గా దొరకదు భగవత్తత్వం కష్టపడాల్సిందే ఆఖరికి పీడికేడు అన్నం నోట్లోకి వెళ్ళాలంటేనే కష్టపడుతున్నారే ఏది మళ్ళీ రేపు మళ్ళీ ఆకలి వేయించే అన్నం కానీ అసలు నీకు పూర్తిగా దుఃఖం తొలగించే దుర్గమ్మ లభించాలంటే నువ్వు ఎంత కష్టపడాలి కనుక ఎంతో కష్టపడితే కానీ దొరకదు పరతత్వము ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవాలి మనోనిగ్రహం చేసుకోవాలి మనోనిగ్రహం తేలికనుకున్నారా చెప్పడం చాలా తేలిక మనస్సును నిగ్రహించి ఇంద్రియాలని ని నియంత్రించి ఏకాగ్రచిత్తంతో దృష్టిని అంతర్ముఖం చేయడం అంటే దానికంటే దండీలు బస్కీలు తీసి పది మందిని కొట్టడం సులభం ఆ ఇంద్రియాలను నిగ్రహించడమే ధీరత్వం అదే వీరత్వం ధీరారాధ్య వీరారాధ్య అనే నామాలు చెప్తున్నాయి అలాంటి ధీరత్వం కావాలి అప్పుడు కానీ దొరకదా తత్వం అంత సులభం కాదండి దుర్లభమే అంటే కష్టపడితే కానీ దొరకదు అది దుర్లభం అంతేకాదు నీకు మనస్సుతో మాటలతో ఎంత వర్ణిద్దామన్నా వర్ణనికి దొరకదా తత్వం ఎందుకంటే ఇంద్రియాలకు సంబంధించిన అనుభూతి కాదు భగవత్తత్వం ఇంద్రియాతీతం ఒక ఇంద్రియమైన మాటతో ఒక ఇంద్రియమైన మనస్సుతో ఎలా వర్ణించగలవు అందుకే మనస్సుకి మాటకి కూడా అందనిది గనక అది దుర్గమము దుర్గమము అంటే అంతు పట్టనిది దుర్లభము అంటే కష్టపడితే కానీ దొరకనిది ఎవరైతే కష్టపడితే కానీ దొరకరో ఎవరిని మనస్సుతో మాటతో వర్ణించలేవో అదే దుర్లభము దుర్గమము ఏది దుర్లభమో ఏది దుర్గమమో దాన్ని దుర్గా అంటారు ఇది దీని యొక్క అర్థము ఒక తత్వం తెలిసిందా ఇది నేను చెప్పలేదండి వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు దుర్లభ దుర్గమా దుర్గా అంత చక్కగా చెప్పారు చండి ఏది దుర్లభమో ఏ దుర్గమమా దుర్గా చెప్పారండి ఆ దుర్గమ్మను ఆరాధిస్తే నాకేంటట అంటే దుఃఖహంత్రి సుఖప్రద దుఃఖాన్ని పోగుడుతుంది సుఖాన్ని ఇస్తుంది దుర్గమ్మ దుర్గానామా అనుకున్న మహిమది అయితే ఆ దుర్గమ్మని అందరూ ఆరాధించగలరా లేదు దుష్ట దూరా దుష్టులకు దూరం అది ఎవరిలో దుష్ట ప్రవృత్తి ఏర్పడుతుందో వాళ్ళు తమలో ఉన్న దుర్గమ్మని వాళ్ళు చూడలేరండి ఇక్కడ అంటే దురాచారశమనీ నీలో ఉన్న దురాచారములంతా తొలగించేస్తుంది ఇక్కడ అయితే అమ్మ మన దురాచారాలు తొలగిస్తే ఆవిడికి ఏమైనా దురాచారాలు ఉన్నాయా దోషాలు ఉన్నాయా ఆవిడికి ఏ దోషం లేదండి కొందరు కొంచెం బురద ఉంది తీసేవాని మన దగ్గరికి వచ్చారు అనుకోండి మనం ఎందుకు వాడికి తీసే ప్రయత్నం మనకు అంటుకుంటుందేమోనని అయితే అలాగే అమ్మవారు మనలో ఉన్న దురాచారాలు తీస్తారు అంటే ఆవిడకి భయమా అండి మన దురాచారాలు ఆవిడకి అంటతాయి అంటవు అదిగ దోషవర్జిత చూసారా మొత్తం లలిత శాస్త్ర నామాల్లో నామాలు గుంపు అంతా దుర్గమ్మే దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత మీరు ఈ నామాలు వింటే ఇంత దకారంతోనే ఉన్న నామాలని చూసారా ఇది ఒక మంత్రం అండి లలిత శాస్త్రంలో ఇది మంత్రం దీన్ని రోజు జపం చేసుకుంటే దుర్గా మంత్రి జపమే అంత విశేషం అందులో మొదటి రెండు నామములు దుర్గా అని మనకు అర్థం చెప్తాయి తర్వాత రెండు నామాలు దుర్గా ఉపాసన ఫలాన్ని చెప్పే చూడండి ఇక్కడ దుర్లభ దుర్గమ అర్థము దుర్గహంతుడి సుఖప్రద ఫలము ఒక్క నామంలో దుర్గకు అటు ఇటు పెట్టి వశిన్యాధివాగ్ దేవతలు ఎంత గొప్పగా ఇచ్చారు మన కోసం కనుక ఇప్పుడు దుర్గా అంటే అర్థమేం తెలిసింది ఏది దుర్లభమో ఏది దుర్గమమో ఆ బ్రహ్మతత్వమే దుర్గా ఇది ప్రధానమైన అర్థం కానీ దుర్గ ఎవరిని తెలియజేస్తుంది సాక్షాత్ పరమాత్మని తెలియజేస్తుంది పరమాత్మకే మరొక పేరు దుర్గా పుంలింగంలో దుర్గ స్త్రీలింగంలో దుర్గా దుర్లభో దుర్గమో దుర్గ ఇక్కడ పరతత్వం ఎప్పుడూ ఒక్కటే ఉపాసనా సౌలభ్యం కోసం విష్ణువు శివుడు అమ్మ అని పేరు భేరుదం మారిందంతే అంతే తత్వం ఒక్కటే కానీ ఏది దుర్లభమో ఏది దుర్గమమో ఆ పరతత్వమే దుర్గా ఈ అర్థంతో కానీ ఉపాసన చేస్తే ఇది బ్రహ్మోపాసనయే పరబ్రహ్మతత్వమే ఇప్పటివరకు ఒకటి అర్థమైంది కదా ఇంకొక అందమైన అర్థం చెప్తున్నాం అంటే ఇప్పుడు చెప్పింది అందమేంది కాదని కాదు జ్ఞానులకి అందంగా అనిపించే అర్థం ఇంతవరకు చెప్పాం అంత జ్ఞానం లేని వాళ్ళకి కూడా అందంగా అనిపించే అర్థం ఇప్పుడు చెప్పబోతున్నాం దుహు అనే శబ్దంతో ఏవేవి మొదలవుతున్నాయో ఒక లిస్ట్ రాసుకోండి మీకు తెలిసినవే నిత్యం జీవితంలో వాడుతున్నవే దుఃఖం దుఃఖం ఇది ఇూతో మొదలైంది దుర్మార్గం దుష్టత్వం దురితం దురితం అంటే పాపం దురాచారం దుస్సాధ్యం దుస్సాధ్యం అంటే సాధించడం కష్టమండి అనుకునేది ఎన్ని దుహులు వచ్చాయి ఇప్పటికీ ఆరు ఇలా దుహులన్నీ రాసుకోండి కావలసినన్ని అవి దగ్గరికి రాసి ఇవి మీకు కావాలా అని అనుకోండి దుఃఖం కావాలా అక్కర్లే దుర్మార్గం వద్దు దురితం అమ్మో వద్దండి బాబు దురాచారం అక్కర్లేదు కదా దుస్సాధ్యం అక్కర్లేదు నీకు అక్కర్లేనివన్నీ దుహు దుహుతోనే చూసిసావా అమ్మవారిని ఆశ్రయిస్తే ఏం చేస్తారంటే ఈ దుహుతో ఏమున్నాయో అవన్నీ తీసి పారేస్తారు అది దుర్గా అంటే అర్థము అన్నారు ఇక్కడ ఏ తల్లిని తలంచుకుంటే దుఃఖము దురితము దుర్మార్గము దురాచారము దుష్టత్వము దుస్సాధ్యము కూడా తొలగిపోతాయో ఆ తల్లి దుర్గా అన్నారు ఇక్కడ దుర్గతులను పోగొట్టేదే దుర్గా ఒకటే మాట